रामा पूर्वासं च प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् స్మరకోటి సమాత్ కన్యా వరయతే రూపం లోకంలో అప్పటికిప్పటికీ మార్పు లేదు. ఆడపిల్లకి ఏమిటి నచ్చుతుంది? మొదటగా ఆకారము రూపం నచ్చుతుంది. అలాంటి రూపం ఇది. ఆ తర్వాత వీడు ఎంత దౌర్భాగ్యంలో పెళ్ళైందా తర్వాత వేరే సంగతి. ముందు రూపం నచ్చుతుంది. ఇదిగో ఇదది. అందుకని కలవేణురవా వశగోపవతు స్మరకోటి సమాత్ వేల మంది కోటి మన్మధుల స్వరూపంతో వచ్చాడట. దీనికే తమాషా వేదాంతం సత్యనారాయణ శర్మ గారిని ఉషాపరిణయం యక్షగానం ఉండేది. ఆ ఉషాపరిణయంలోనూ ఉష చూచింది ఎవరిని? అనిరుద్ధుడిని చూచింది. అనిరుద్ధుడెవరు? కృష్ణుడికి మనవడు. కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అనిరుద్ధుడు చిత్రపటం చూపించే ముందు కృష్ణుడి పటం చూపించింది. ఈయన కృష్ణుడమ్మ ఓహో అలాగా పోలికలు దగ్గరనాయి, ఈయన కాదంతట. అప్పుడు వెంటనే ప్రద్యుమ్నుడిని చూపించింది, దగ్గరగానో ఇతను కాదు. అనిరుద్ధుడిని చూపించింది, ఇతనే అని చెప్పి ఎవరితను? కృష్ణుడి మనవడు. అప్పుడు ఉష అంటుంది, ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి, మనవడికంటే తాతగారే అందంగా ఉన్నారు ఇందులో పాపం. అది విశేషం అక్కడ. కృష్ణావతారంలో సౌందర్యం లాంటిది. స్మరకోటి సమాత్ ప్రతివల్లభిక అభిమతాత్ సుఖదాత్. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకమైన ఆనందాన్ని కృష్ణుని ద్వారా కోరుకుంది. పాపం ఒక గోపిక పేరు ఎవరికి తెలియదు, ఆవిడ అలాగే ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరో తెలుసునా? నీరజ అన్నావిడ. పరమాత్మని పట్టుకుని కట్టివేద్దామనుకుంది. తత్వం తెలుసుకుని అడిగింది, స్వామి నిన్ను కట్టాలనుకున్నాను, కొట్టాలనుకున్నాను, అవమానం చేద్దామనుకున్నాను. నీ తత్వం తెలిసింది. స్వామి నాకేమీ వద్దు, నీవు అవతారం చాలించే ముందు నాకు ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని ప్రసాదించు. అలాగే పాపం ఆమె ముసలావిడైపోయి తిండి తిప్పలు మాని యమునానది ఒడ్డునే ఉండిపోయింది ఆవిడ. కృష్ణ పరమాత్మ అవతారం చాలించే ముందు ప్రత్యక్షమయ్యాడు, ఆమెను అనుగ్రహించాడు. ఇలాగా ఏ ఏ గోపిక ఏ ఏ కోరిక కోరితే ఆ కోరికలను అనుసరించి సుఖాన్నించినవాడు నందనందనుడా? కాదు, నందనందనుడు కాదీనా వసుదేవసుతుడు. అన్నమాచార్యుల వారు ఓ కీర్తనలో అంటారు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతుడు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయంటే మనం షాప్ పేరు చెప్తాం, కానీ ఆ షాపులో కాదు ముత్యాలు దొరికేవి, సముద్రంలో దొరుకుతాయి. కానీ మనకి దొరికేవి మాత్రము దుకాణానికి వస్తాయి. అంచేత వసుదేవుడు, దేవకీదేవి, సముద్రం వంటివారు, ముత్యం ఎక్కడ దొరికింది? కానీ ఆ ముత్యం విలువ ఎక్కడ తెలుస్తుంది? దుకాణంలో. యశోదమ్మ నందుల వారు అక్కడట. అందుకని ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ఇలాంటి చమత్కారాలు చేసిన వాడు కనుక వసుదేవసుతాత్ నపరం కలయి, అతన్ని మించి మేమెక్కడా చూడలేమయ్యా, ఆయనే వెంకటేశుడు అంటున్నారు ఆళ్ళవార్లు కూడా. చాలా పాచురాల్లో వెంకటేశ్వర స్వామి కూర్మావతారంగా, నరసింహావతారంగా వచ్చాడని సోపత్తికంగా గానం చేశారు. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? జనతా అభిమతాత్ అధిక దాన రతాత్ అన్న మాట ఉంది. అది అతిశయోక్తి కాదు, ఏదో మాట చెప్పినట్టు కాదు అని రుజువు చేయడానికి ఇక్కడ ఉంది. రాసలీలా ఘట్టం వెంకటేశ్వర స్వామి స్వరూపమే అన్నారు. అంగనా మంగనామంతరే మాధవం, అది సముద్రాల వారు ఎంత అందంగా రాశారు. హరికి హరికి నడుమ వయారి, నారీ నారీ నడుమ మురారి అన్నారు. అందమైన భావాన్ని ఎంత చిన్నగా. ఇద్దరు కృష్ణులు ఉన్నట్ట మధ్యలో అమ్మాయి ఉంది, ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్ట మధ్యలో అబ్బాయి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అంగనాం అంగనాం అంతరే మాధవం, అది సంస్కృతంలో జయదేవులు వారు చెప్పింది. దీనికి ఏమన్నారు? హరికి హరికి నడుమ వయారి, నారి నారి నడుమ మురారి. ఇక్కడ రకార ప్రయోగం దేనికి? అగ్నిబీజాక్షరం రకారం. అంటే వాళ్ళ లోపల లౌకికమైన కామభావన కాదు, దివ్య భావన అని చెప్పడానికి. దానికే ఒకరెవరో పాపం బ్రహ్మచారిట, ఆయన గొప్ప బ్రహ్మచారి. ఆడవాళ్ళంతా చుట్టుముట్టి, మేమంతా చుట్టుముట్టాం కదా, నిన్ను ముట్టుకున్నాం, నెత్తి మీద ముట్టాం, చేపట్టుకు లాగాం, అది విశేషం అని చెప్పి నీ బ్రహ్మచర్యం నాశనమైందేమో. అవచ్చమ్మా, కానీ మీరు ఆడవాళ్ళు, నేను మగవాడిని, మళ్ళీ నేను ఆశ్రమంలో కూర్చున్నా, నాకు మీరు ఎవడో గుర్తుండరు కదా, ఏమైందన్నట్ట. ఇదే కృష్ణ పరమాత్మ గోపికల మధ్య ఉన్నప్పుడు అదే జరిగింది.
దోషం అన్నది శరీర స్పర్శ మాత్రం చేత మరుదని చేత కాదు, ఇక్కడ మొదలవ్వాలి, అక్కడ లేనప్పుడు ఎక్కడున్నా ఒకటే కదమ్మ తల్లి అన్నట్టు మహానుభావుడు. అంచేత కలవేణురవ వశగోపవధు శతకోటి విడతాత్. దానికే కొంచెం పదం విడగొడితే కలవేణురవ అవశ వశాన్ని తీసి అవశ గోపవధు కలరవముట కలవేణురవం అన్నారు. అందమైన వేణురవం మనకందరికీ వేణు వాయిస్తుంటే ఓ రాగమో ఒక పాటో గుర్తొస్తుంది, ఇది హంసధ్వన హిందోళ మరోట. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే రాగాలమాట దేవుడెరుగు ఆ వేణుగానంలో ఆడపిల్లల పేర్లు వినిపిస్తున్నాయిట. ఆడపిల్ల పేర్లు ఎలాగా అంటే అన్ని పేర్లు అందరికైనా కాదు, ఏ అమ్మాయికి ఆ అమ్మాయి పేరే వినిపిస్తుందట. అంతేకాదు ఈ ఫలానా తపతి అన్న అమ్మాయి యమునా నది ఒడ్డుని ఏ ప్రాంతంలో తనకి కలవాలో ఆ ప్రాంతం పేరు కూడా వినిపిస్తుందట. ఇదెల్లా సాధ్యమవుతుందండి అంటారా? మరి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఆ నెట్వర్క్ అంతా ఉంటుంది, మనం ఉన్నప్పుడు మనకి ఏది అందాలో అది అందుది, క్రాస్ టాక్లు రావు కదా. ఇది టెక్నిక్ని అప్పుడే కృష్ణ పరమాత్మ నామ సమేతం కృత సంకేతం గాయతి వనమాలి, ఇది కీర్తన ఉంది కదా, నామ సమేతం గానం చేస్తుండే పేరు వినిపిస్తుందట, కృత సంకేతం సంకేత స్థలం కూడా వినిపిస్తుండే, కానీ చూసేవాడికి గాయతి వనమాలి పాటలు పాడుతున్నట్టుగానే ఉంటుందట. ఇలా రహస్యంగా మాట్లాడడం ఇలాంటివి చిన్నపిల్లలు మాట్లాడుకుంటుంటారు. ఆ పదాలేమో మనకి మామూలు పదాలలా కనిపిస్తాయి, కానీ విన్నవాళ్ళకి వాళ్ళకి ఎక్కడ కలుసుకోవాలి ఎంత ఎవడో రావాలి అది దాంట్లో వినిపిస్తుంది, అదే టెక్నిక్. అందుకని పేర్లు వినిపిస్తున్నాయి సంకేతాలు వింటున్నాయి. భాగవతం ఉంటుంది జగౌకలం వామదృశ్యాం మనోహరం, వాళ్ళ మనస్సులు హరించేలాంటి గానము చేశాడట. మనోహరం అంటే ఇలా ఇలా కాదుట, వ్యాసుడు అంటాడు నిశమ్య గీతం తదనంగవర్ధనం, ఆ పాట వినగానే లేచి నిలబడి నాట్యం చెయ్యాలి. హనుమంతుడు వెళ్ళాట, ఇది మనకి రామాయణంలో లేదు, వేరే గుజరాతీ రామాయణం వేరే వాటిలో ఉంటుంది. ఎవడరా రాముడు అన్నట రావణాసుడు పట్టుకుని, అయ్యో నీకు తెలియదా రాముడు ఎవరోను అని రామగానం మొదలు పెడితే రావణాసుడుగా పాడడం మొదలుపెట్టాట బాబు. ఇది విశేషం. ఒకసారి నారదుడు గానం చేస్తుంటే హిరణ్యకశిపుడు కూడా మైమరిచిపోయి నారదుడితో గొంతు కలిపెట్ట, అది అలాగ నిశమ్య గీతం తననంగవర్ధనం వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానస, కృష్ణుడి చేత ఆకర్షించబడిన మనస్సు కలిగిన వాళ్ళై ఆ జగ్ముహు అన్యోన్య అలక్షిత ఉద్యమ. 10 మంది గోపికలు పరిగెడుతున్నారు, ఒకళ్ళొకడు పట్టించుకోవటంలే, ఈ గోపిక కృష్ణుడి దగ్గరికి, ఆ గోపిక కృష్ణుడి దగ్గరికి, ఆ పక్క అమ్మాయి కృష్ణ దగ్గరికి, అందరూ ఒకళ్ళకొకళ్ళకి కనిపిస్తున్నారు. నువ్వెక్కడికి ఎడుతున్నావు, నువ్వె ఎవడు అడగటల్లే, వెళ్ళే వాళ్ళంతా పరిగెత్తుకునే పోతున్నారు. కృష్ణ వైపు సయత్ర కాంత్రో జవలోల కుండలాహ, పెట్టుకున్న కుండలములు కదిలిపోతున్నంత వేగంగా పరిగెత్తేట వాళ్ళు. అవశ గోపవధు అంటే వశము తప్పిన గోపిక స్త్రీలు వీళ్ళందరూ కూడా. ఎందుకని స్వామి సేవలో భాగంగాని సేవ మాకెందుకు అని పరిగెడుతున్నారట. భగవంతుడు దేనికి ఎలా వెళ్ళారో చెప్పడానికి భాగవతంలో ఘట్టం ఉంది. మరి ఇంట్లో మగాళ్ళు ఏం చేశారని అడుగుతారు మీరు, దానికి సమాధానం చెప్పుకోవాలి. దుహంచ అభ్యయు కాశ్చిత్ దోహం హిత్వా, పాలు పితుకుతోందట ఒక అమ్మాయి, స్వామి గానం వినిపించింది, తపతి నేను ఫలాంతో ఉన్నాను అన్న భావన వినిపించింది, పాలగిన్న అక్కడ పడేసింది, పరిగెత్తుకు పోయింది. పరివేషయ తత్తిత్వ పాయయంత శిశూన్పయ, ఇంకొక అమ్మాయి తంటి పిల్లవాడికి పాలిస్తోంది, ఆ అమ్మాయి పేరు వినిపించింది వేడుగానంలో, తంటి పిల్లవాడిని వదిలి పరిగెత్తికెళ్ళింది. శుశ్రూషయంత పతీన్ పరిగెత్తేట. ఎప్పుడు మనకు డౌట్ రావాలి, వీళ్ళందరూ పరిగెత్తుకుపోతే ఇంట్లో మగాళ్ళు ఏం చేశారు, ఆపలేదా, పిల్లాడి ఏడవలేదా, ఆ పశువులు తన్నలేదా, అత్తగారు మామూలు కోపడలేదా, తమాషా ఏమిటో తెలుసునా. వీళ్ళు ఇలా పెడితే వాళ్ళ స్థానంలో కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు, తంటి పిల్లాడికి పాలిచ్చే అమ్మాయి రూపంలో కృష్ణుడు కూర్చున్నాడు, అత్తమామలకి సేవ చేసే రూపంలో కోడల రూపంలో కృష్ణుడు కూర్చున్నాడు, దూడకి పాలు పితుకుతున్నప్పుడు ఆవుకి పాలు పితుకుతుంటే పితికే అమ్మాయి రూపంలో ఈయన కూర్చున్నాడు. అందుకనే కృష్ణుడు చెప్పాడు మీరు ఇళ్ళకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవళ్ళు కోప్పడరు, మీరిక్కడికి వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఇది రాసలీలంటే ఆడపిల్లలు తన కోసం వస్తే ఆడపిల్లల ఇంట్లో వాళ్ళ రూపాల్లో తానున్నాడు, వాళ్ళకే ఆనందాన్ని కలిగిస్తూ. ఇది అవశ గోపవధు శతకోటి
వృతాత్ ఇలాంటి స్వామి కలవేణురవ అన్నదానికి భాగవతంలో యజుర్వేదంలో అందమైన భావన చెప్తారు. ఆ భావన మనం మాట్లాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.